హై టు ఆల్, అందరికీ నమస్కారం. మా ఊరిలో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే నిర్మల్ జిల్లాలో ఉన్నాం. మన ఒక అక్క చాలా అంటే చాలా అద్భుతంగా పాటలు పాడుతుంది. ఆ అక్క నోటి అక్క నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఎక్కడ నుంచి వచ్చిన అక్క మీరు? నిజామాబాద్ జిల్లా నందిపేట మండల్ సిహెచ్ కుండ. జానపదంతో స్టార్ట్ చేద్దాం. మరో ఊపున సాంగ్ వాడండి అక్క. సరే అక్క, తప్పకుండా అక్క. దొడు దొడు బియ్యమాట ఓ దేవా శంకర, సేకరణ పాటనేనా లేకపోతే? లేదు, ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కక్క వాడేటప్పుడు విషయాన్ని. మీరు అంటే ఈ ఫీల్డ్కు అంటే ఎట్లా వచ్చింది అక్క? నేను 10th క్లాస్లో ప్రోగ్రామ్స్ ఇట్లా అంటే స్కూల్ డే ప్రోగ్రామ్స్లో వాడుతుంటే మా ఉపాధ్యాయుడు రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళని నంబర్ ఇస్తే అష్టగంధర్ స్టూడియోకి వెళ్ళాను. అక్కడ 2 ఇయర్స్ అక్కడికే వెళ్ళాను. అంటే మీ పాటలకు మీ గురువు ఎవరైనా ఉన్నారా? అవును, ఫస్ట్ మా స్కూల్ ఉపాధ్యాయుడు, తర్వాత అష్టగంధర్ సార్. మా ఛానల్ తరఫున ఇంకో సాంగ్ ఫస్ట్ మీరు సాంగ్ ఓపెన్ సాంగ్ వాడారా? తప్పకుండా అక్క. ఆకు తోటల ఉన్నాడో సంజీవరెడ్డి, ఆకులు ఇగదేడేమో సంజీవరెడ్డి, రాడేమో పోడేమో రాజ సంజీవరెడ్డి, నా మీద ప్రేమ లేదేమో సంజీవరెడ్డి, నా మీద దయలేదేమో సంజీవరెడ్డి, బంతి తోటల ఉన్నాడో సంజీవరెడ్డి, బంతిలు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నారా? ఆ చిన్న ఉన్నప్పటి నుంచే అంటే స్కూల్లో ప్రోగ్రామ్స్లో అమ్మల దగ్గర ఆంటీల దగ్గర కూర్చొని ఇదే ఇంట్రెస్ట్ ఇక నాకు. మీరు మొత్తం పాటల పుట్ట ఉన్నట్టున్నది మీ దగ్గర. చాలా బాగా చాలా బాగా పాడుతున్నారు. పొలాలకు వెళ్ళినప్పుడు పాడిన పాట పాడిస్తారు అక్క? అమ్మ నాన్న వ్యవసాయం అక్క. వ్యవసాయం చేస్తారా? అవును. అంటే ఒక్కదానే అక్కను? ఆ ముగ్గురం మేము, ఇద్దరు అక్కలు నేను. మా ప్రేక్షకుల కోసం మరో ఊపున్న జానపదం. సరే అక్క. మసైపేట తొవ్వకు ఓ బావా గంగధరి, మామిడి చెట్టు కిందరా నా బావా గంగధరి, తాగుడంటే తాగుడై ఓ బావా గంగధరి, చెట్లెలుగినట్టయి నా బావా గంగధరి, మసైపేట తొవ్వకు ఓ బావా గంగధరి, రావీధుల్లున్నయ్యి నా బావా గంగధరి, తాగుడంటే
సాంగ్ మీరే రాసిన రాలేకపోతే సేకరణ సేకరణ సాంగ్ అక్క సేకరణ సాంగ్ అంటే ఇంటి దగ్గర ఇంటి దగ్గర నటే పోతుంటే అమ్మలు ఆంటీలు ఆడతారు కదా అవి నేర్చుకుంటాను మా ఛానల్ కోసం ఇంకో జానపదం పాడండి అక్క సరే అక్క తప్పకుండా అక్క వాణిద మీద ఉండేటి గమగమ గంధాలు సందామయ్యలో నారేక ముడి మీద రాలి తెదాలయ్య రంగారామయ్యలో వాణిద మీద ఉండేటి గమగమ గంధాలు సందామయ్యలో నారేక ముడి మీద రాలి తెదాలయ్య రంగారామయ్యలో వాణిద మీద ఉండేటి గమగమ గంధాలు ఎద మీద ఉండేటి గమగమ గంధాలు వాణిద మీద ఉండేటి గమగమ గంధాలు సందామయ్యలో చిక్కుడు ఎట్లల్లా సీటి కొడతాడే బాలుగాడు బలుగాడు గాదెవ్వ భాగ్యం మొగడే బాలుగాడు చిక్కుడు ఎట్లల్లా సీటి కొడతాడే బాలుగాడు భాగ్యం మొగడే బాలుగాడు బంతియ చెట్లల్లా బాసలడతాడే బాలుగాడు బలుగాడు గాదెవ్వ భాగ్యం మొగడే బాలుగాడు బలుగాడు గాదెవ్వ భాగ్యం మొగడే బాలుగాడు సూపర్ గా వాడినావు ఈ పాట ఎవరు ఇచ్చిండ్రు అంటే సేకరణ సాంగ్ అక్క అంటే అమ్మ వాళ్ళని ఎత్తే నేర్చుకున్నా అంటే వాళ్ళు పక్కింటి వాళ్ళు మంచిగా వాడిన సూపర్ అద్భుతంగా వాడినా ఇంకా ఇట్లాంటి పాటలు పాడాలి ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను లింబాదిరి గుట్ట మీద లివ్వాలి వా బతులురా నారెడ్డి నరుసారెడ్డి లివ్వాలి వా బతులురా నారెడ్డి నరుసారెడ్డి లింబాదిరి గుట్ట మీద లివ్వాలి వా బతులురా నారెడ్డి నరుసారెడ్డి లివ్వాలి వా బతులురా నారెడ్డి నరుసారెడ్డి లివ్వాలి వా బతులైతే బతుల కందా ఓదామే అమ్మాయి కములమ్మాయి సూపర్ మీరు మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కళాకారులను ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేద్దాం అందరం కలిసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ అక్క సూపర్గా వాడారు ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఆడపిల్ల గురించి ఒక సాంగ్ తప్పకుండా అక్క పాడతాను అక్క కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది దావకనుకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తెలిసిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేని అయ్యో దేవుడా
కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. అవరోధములు దాటి ఆడబిడ్డ ఉడితే చిన్నతనము నుండి సీరేరింపులతోడు, ఆటల్లో పాటల్లో చదువుల్లో చులకాన బయటికి వెళితే చాలు ఎప్పుటి ముగవోను, మానవత్వ మరిచి రాక్షతత్వముతోని అయ్యో దేవుడా, మగవారి కోరెల్లో నలిగేనే బ్రతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. అప్పో సప్పో చేసి కట్న కానుకాలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతులు పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతో నీ అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ, కట్టుకున్నోడే కాలియముడైపాయి అయ్యో దేవుడా, కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. ఇంకా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్క? ఇప్పుడు రీసెంట్గా అంటే ఇంటి దగ్గరనే ఇంటర్ అయిపోయింది, ఇంటి దగ్గరనే ఉంటున్నాను ఈ ఫీల్డ్కి వచ్చిన నుంచి. ఇదే నిజంగా అక్క బాగా చాలా 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 బాగా పడుతున్నారు. మాకు జానపదాలు అంటే ఎట్లనంటే మట్టి పల్లె గొంతులను పిలిపిస్తున్నారంటే మస్తు గ్రేట్ అక్క, మనం చాలా అంటే చాలా బాగా పడుతున్నారు. మరి మా ప్రేక్షకుల కోసం ఇంకోటి ఊపున్న సాంగ్ అక్క. నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుకారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెన నీలా, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీలా, నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుకారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెన నీలా, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీలా. నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుకారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెన నీలా, ఏడేడంతూరాల సూపర్గా అద్భుతంగా అంటే అద్భుతంగా పాడుతున్నారు. మా ఛానల్ కోసం ఒక సాంగ్. సరే అక్క, ఒక కూల్ అన్న రైతు అన్న గురించి పాడండి. తూర్పు చేను గట్టు కాడ చెట్టు పుట్ట గొట్టెటోడ, అంబటాల్లా మించి పాయరా ఓ కూలన్న, సది భూమా సంగతే మీరా ఓ కూలన్న, సది భూమా సంగతే మీరా. పాలు త్రాగే పొట్టెగాడ్లు గొడ్లు గాయా పోయినారు, ఈ స్కూలు బడులు ఎవడి కొరకురా ఓ కూలన్న, రాట్లు పోట్లే భవిష్యత్తురా ఓ కూలన్న, రాట్లు పోట్లే భవిష్యత్తురా. అయ్య నిన్న జితగాడు నీవు నేడు గసెగాడు, నీ కొడుకు రేపు బానిసోడరా ఓ కూలన్న.
అక్క బాగా సూపర్ అని సూపర్ గా వాడిండు. రైతన్నలు మనకు అన్నం పెట్టే రైతన్నల గురించి కూడా చెప్పుకోవాల్సిందే. అన్న వాళ్ళు లేకుంటే మనం లేము. సూపర్ గా వాడింది అక్క. ఇంకో మరో జానపదం. ఓకే మా ప్రేక్షకుల కోసం మరో జానపదం. అనిపిస్తుంది చాలా బాగానే అనిపించింది. కానీ అలాంటి వాళ్ళు ఇండ్లలో ఉంటూ కళ ఉన్నా గానీ బయటికి వెళ్ళలేని వాళ్ళని కూడా మీరు ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. మీరు కూడా ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చూసినట్టు అక్క వాడిన పాటలు ఎట్లున్నాయో. నా పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.